హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీస్ హోమ్లీ క్రియేటివిటీ. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళ వీడియోలో ఇంట్లోనే మగ్గం వర్క్ చేసుకునే వాళ్ళకి ఈజీగా మగ్గం స్టాండ్ ఎలాగ సెట్ చేసుకోవాలి, మగ్గం స్టాండ్కి అనేది ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలి, క్లాత్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలని వచ్చేసానండి వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఈ స్టాండ్ అండ్ ఫ్రేమ్ సెట్ వచ్చేసి బయట షాప్లో తీసుకున్నానండి సపరేట్గా. ఈ సెట్ వచ్చేసి 20 inches ఉంటుందన్నమాట. నేను 20 inches స్టాండ్ అండ్ ఫ్రేమ్ కూడా 20 inches తీసుకున్నాను. మీరు కావాలంటే 22 inches తీసుకోవచ్చు, కాకపోతే 16 inches కూడా తీసుకోవచ్చు. సో నాకు 20 inches చాలా ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. సో మనకి 4 legs ఇచ్చారండి ఈ స్టాండ్కి, అండ్ స్క్రూ కూడా ఇచ్చారు, నట్ అండ్ స్క్రూ ఇచ్చారు. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకొని టైట్ చేసుకోవచ్చు అన్నమాట. సో 4 legs ఉంటాయి కదా, 4 legs కూడా కింద బేస్ అనేది ఉంటుంది, తర్వాత పైన వచ్చేసి నట్స్ ఉంటాయి అన్నమాట. ఈ నట్స్ అనేది మనము ఆ రింగ్కి సెట్ చేసుకోవాలి. సో ఈ బేస్ త్రూ మనకి ఈ స్టాండ్ అనేది నిలబడుతుందన్నమాట. ఈజీగా మగ్గం వర్క్ చేసుకునే వాళ్ళు ఇలాంటి స్టాండ్ పెట్టుకొని మనంతట మనమే చేసేసుకోవచ్చు అన్నమాట వర్క్ అనేది. నేను తీసుకున్నప్పుడు ఈ స్టాండ్ కాస్ట్ వచ్చేసి 350 ఉంది అండి, అండ్ ఫ్రేమ్ కాస్ట్ వచ్చేసి 120 rupees ఉంది. సో ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయి ఉంటాయేమో, ఐ డోంట్ నో. సో ఈ స్క్రూ మనం ఓపెన్ చేసి చేయాలండి. ఫస్ట్ వచ్చేసి ఈ లెగ్స్కి ఉన్న స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఈ స్క్రూని బేస్ చేసుకొని మనం స్టాండ్కి అనేది టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఎలాంటి సైజ్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ సైజ్ తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఫ్రేమ్ అన్నమాట. ఇది కూడా నేను 20 inches ఫ్రేమ్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్రేమ్కి నేను ప్లాస్టర్ తోటి కవర్ చేశానండి, బికాజ్ మనం బ్లౌజెస్ పెట్టినప్పుడు చినిగిపోకుండా ఉండడానికి నేను ప్లాస్టర్ అనేది పెట్టాను. మీకు ప్లాస్టర్ ప్లేస్లో ఉలన్ ఉంటుంది కదా, ఉలన్ కూడా మీరు చుట్టుకోవచ్చు. ఇప్పుడు మనము స్టాండ్కి లెగ్స్ అనేది ఎలా ఫిట్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్స్కి ఉన్న అన్ని బోల్ట్స్ అన్నీ తీసేసుకోవాలి, సపరేట్గా తీసేసుకొని ఇట్లా సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత ఒక లెగ్ తీసుకొని ఇక్కడ స్టాండ్కి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో పెట్టాలన్నమాట. హోల్లో పెట్టిన తర్వాత పైన స్క్రూ అనేది ఫిట్ చేయాలన్నమాట. సో ఇలా ఫిట్ చేస్తే మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్ ఫిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని లెగ్స్ కూడా ఇలానే సెట్ చేసుకోవాలండి. మనము ఈ లెగ్స్ సెట్ చేసుకునే దాన్ని బట్టి స్టాండ్ అనేది కరెక్ట్గా నుంచి ఉంటుందన్నమాట, లేకపోతే అటు ఇటుగా కదిలిపోతుంది, వర్క్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఇదే విధంగా అన్ని బోల్ట్స్ అనేది సెట్ చేసుకోవాలి. 4 ఉంటాయి కదా, 4 legs అనేది కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. సో ఫైనల్గా సెట్ అయిపోయిందండి స్టాండ్ అనేది, నా స్టాండ్ రెడీ అయిపోయింది. సో మనకి ఇక్కడ బోల్ట్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని మనము టైట్ లూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సేమ్ ఇలాగే మనకి స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ మీద మనం ఫ్రేమ్ పెట్టేసుకొని టైట్ లూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. నేను నా మగ్గం వర్క్ డిజైన్స్ ఎలా చేశానో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ పైన ఐకార్డ్లో మెన్షన్ చేస్తానండి, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ నా మగ్గం వర్క్ డిజైన్స్ బ్లౌజెస్ అన్నీ కూడా ఐకార్డ్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో ఎలా స్టిచ్చింగ్ చేయాలి, బిగినర్స్కి ఎలా నేర్చుకోవాలి అన్న వీడియోస్ కూడా నేను చూపించబోతున్నానండి. ఈ ఫ్రేమ్కి బ్లౌజ్ ఎలాగా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి కింద పార్ట్ అన్నమాట, బ్లౌజ్కి ఉండే కింద పార్ట్. మనం కింద పార్ట్కి ఫస్ట్ బ్లౌజ్కి వర్క్ చేస్తాం కాబట్టి ఈ రింగ్కి కింద పార్ట్ అనేది సెట్ చేసుకోవాలి. కింద పార్ట్ అనేది బార్డర్లాగా వచ్చింది కదా, సో కింద ఒక రింగ్ పెట్టేసి పైన స్క్రూ ఉన్న రింగ్ తోటి సెట్ చేసుకోవాలండి. సో మనం ఫస్ట్ బ్లౌజ్ అనేది సెట్ చేసుకునేటప్పుడు ఈ స్క్రూ అనేది లూజ్ చేసుకోవాలన్నమాట, సో దట్ మనకి ఈజీగా ఇన్సర్ట్ అవుతుంది బ్లౌజ్. తర్వాత మనం బ్లౌజ్ అంతా సెట్ చేసుకున్న తర్వాత స్క్రూ అనేది టైట్ చేసుకోవాలండి. కొద్దిగా టైట్ చేసుకొని ఇక్కడ రింగ్ పట్టుకొని బ్లౌజ్ని కొంచెం టైట్గా లాగుతూ ఉండాలన్నమాట. ఇలా లాగుతూ ఉండడం వల్ల ఏంటంటే మనము వర్క్ అనేది వేసేటప్పుడు చాలా టైట్గా ఉండి నీట్గా వస్తుంది అన్నమాట వర్క్. సో రింగ్ చుట్టూ మనం క్లాత్ పట్టుకొని ఇలాగ టైట్గా లాగాలన్నమాట. ఇప్పుడు సెట్ చేసుకున్న రింగ్లో మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెట్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్ కూడా ఇక్కడే వేసుకోవచ్చు అన్నమాట.
ఈ స్టాండ్ అనేది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. అమెజాన్లో అవైలబుల్గా ఉండే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అండి. నేనైతే బయట షాప్లో తీసుకున్నాను, మెటీరియల్ మగ్గం మెటీరియల్ అంతా తీసుకునేటప్పుడే షాప్లో ఒకేసారి తీసుకున్నాను. సో ఫైనల్గా చుట్టూ టైట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి. దీన్ని డైరెక్ట్గా మనం స్టాండ్ మీద ఇన్సర్ట్ చేసుకోవాలి. చూసారా ఇంత టైట్గా ఉందో, నేను ఇంత టైట్గా ఉండేటట్టు సెట్ చేసుకున్నానండి. బట్ మరీ ఎక్కువగా కూడా లాగకూడదన్నమాట, బికాజ్ మనం వర్క్ చేసిన తర్వాత పిగిలిపోతుందన్నమాట. ఈ స్టాండ్ నుంచి తీసేసరికి పిగిలిపోతుంది. సో మనకి కావాల్సినంత టైట్లోనే మనం సెట్ చేసుకోవాలి. సో పెద్ద పెద్ద మగ్గం స్టాండ్స్ కంటే కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఫ్రీ ఉంటుందన్నమాట. చూసారా ఇంత టైట్గా ఉంది, చాలా కన్వీనియంట్గా ఉంది. దీన్ని తీసుకొచ్చేసి నేను స్టాండ్ మీద ఇన్సర్ట్ చేసేసుకోవాలండి. మనకి స్టాండ్కి కూడా సరిపోకపోతే అక్కడ స్టాండ్కి నట్టు ఉంటుందండి, నట్టు త్రూ మనం లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి కింద వైపు అండి. చూసారా ఇలా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. లెగ్స్ అనేది కూడా మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, టైట్ చేసుకోవాలి, లేకపోతే ఊగిపోతుందన్నమాట వర్క్ వేసుకునేటప్పుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.